నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి। ఏడవ రోజు బ్రహ్మరాంబ సమేత తెడిన మల్లికార్జున స్వామివారు గజవాహనం భక్తులకు దర్శనం ఇచ్చారు। శ్రీశైలం ఆలయ విద్యుత్ దీపకాంతులతో మిరుమిట్లు గొలుపుతూ భక్తులకు ఆకట్టుకుంది। ఆలయంలో ఉదయం నుంచి రాత్రి వరకు అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు। బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను అక్క మహాదేవి అలంకార మండపంలో గజవాహనంలో ఆవిహింపచేసి అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులు ఇచ్చారు। అనంతరం శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను విద్యుత్ దీపకాంతల నడుమ కనుల పండుగ గ్రామోత్సవానికి తరలి వెళ్ళేలాగా రాసగోపురం గుండా గజవాహనం స్వామి అమ్మవారిని ఊరేగింపుగా బాజ భజంత్రిల నడుమ బ్యాండ్ వాయిద్యాలతో అంగరంగ వైభవంగా శ్రీశైలం పురవీధుల్లో విహరించేందుకు గజవాహనంపై స్వామి అమ్మవారు విహరిస్తుండగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కరుణారా దర్శించుకొని కర్పూర నీరాజలాలు అర్పించారు। ఉత్సవ మూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు నృత్యాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి। ఈ వాహన సేవ పూజా కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి దేవస్థానం చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి ఈవో పెద్దిరాజు దంపతులు పెద్ద ఎత్తున భక్తులు కూడా పాల్గొన్నారు।